పార్వతీపురం మన్యం జిల్లా ఆసుపత్రి జీఎన్ఎంలు నిరసన చేపట్టారు. ఏఎన్ఎం టు జీఎన్ఎం ఇంటెన్సిఫైడ్ వారికి స్టాఫ్ నర్సులుగా ఉద్యోగాలను ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు అనగా బుధవారం పార్వతీపురం జిల్లా హాస్పిటల్ ఆవరణలో నిరసన చేపట్టారు. మేల్ స్టాఫ్ నారాయణరావు మాట్లాడుతూ, కొన్ని సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో ఎటువంటి అలవెన్స్ లేకుండా ఉద్యోగం చేస్తున్నామని, కోవిడ్ టైంలో మా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సేవలను అందించడం జరిగిందని అన్నారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ తమకు నష్టం కలిగే విధంగా ఈ జీవో నెంబర్ 115 తీసుకొచ్చి తమకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం సర్వీస్ లో ఉన్న ఏఎన్ఎంలకు ఇంటెన్సిఫైడ్ జీఎన్ఎం పేరుతో నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని చెప్పి 18 నెలల పాటు దేశంలోనే ఎక్కడా లేని విధంగా చేశారని అన్నారు. దీనివల్ల నర్సింగ్ వ్యవస్థకు నష్టం కలుగుతుందని అంటున్నారు. ఇప్పుడు చదువుతున్న విద్యార్థులు కూడా చాలా నష్టపోయే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా గౌరవ హైకోర్టులో నర్సింగ్ వ్యవస్థకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ పిటిషన్ దాఖలు చేయగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇంటెన్సిఫైడ్ వారికి కేవలం నైపుణ్య శిక్షణ మాత్రం ఇస్తున్నామని, వారికి స్టాఫ్ నర్సుల ఉద్యోగాలు ఇవ్వడం లేదు అని తప్పుడు సమాచారం కూడా అందించారని అన్నారు. ప్రస్తుతం జీవో నెంబర్ 115 విడుదల చేసి ఇంటెన్సిఫైడ్ శిక్షణ తీసుకున్న వారికి స్టాఫ్ నర్సుల ఉద్యోగాలు ఇవ్వడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ అత్యవసర విధులు కొనసాగిస్తూ దశల వారీ నిరసనలకు పిలుపునిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా అత్యవసర విధులు మినహాయించి 1 గంట పాటు విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నామన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వద్ద నుండి, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల నుండి జీవో నెంబర్ 115 రద్దుపై ఎటువంటి నిర్ణయం రాకపోవడంతో తమ ఆందోళనను మరింత ఉధృతంగా కొనసాగిస్తామని తెలిపారు. హెల్త్ మినిస్టర్ గారికి, అలాగే డిప్యూటీ సీఎం, కోటం ప్రభుత్వానికి మేము గత కొన్ని సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో స్టాఫ్ నర్సులుగా ఉద్యోగాలు చేస్తున్నాము. ఏ రకమైన ఎలవెన్సెస్ లేకపోయినా, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ప్రభుత్వాలు మారితే ఏదో ఒక ప్రభుత్వం ఒక రెగ్యులర్ ఛార్జ్తో నాశతో ఇచ్చిన కన్సల్టేటెడ్ పేకే మేము ఉద్యోగాలు ఇక్కడ చేస్తున్నాము. ఎన్నో బాధలు భరించుకుంటూ 3.5 సంవత్సరాలు కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకుంటూ చదువుకొని ప్రైవేట్ కాలేజీల్లోని లక్షలు ఖర్చు పెట్టుకుని చదువుకున్న విద్యార్థులు ఉన్నారు. ఈ జీవో నెంబర్ 115 ఏమంటుందంటే, మాకు ఉద్యోగస్తులకే కాకుండా సగటు నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా ఉద్యోగాలు ఉండకపోవచ్చు. దయచేసి గవర్నమెంట్ మరి ఏ విధమైన ఆలోచనతో ఈ జీవో పాస్ చేసిందో తెలియట్లేదు. తక్షణమే ఈ ప్రభుత్వం కొంచెం స్టాఫ్ నర్సుల వైపు కానీ వైద్య శాఖ వైపు దృష్టి పెట్టి ఈ జీవోని కరెక్ట్ కాదు, కింద స్థాయి ఉద్యోగులను తెచ్చి స్టాఫ్ నర్సులుగా భర్తీ చేయడం ఉద్యోగస్తులకే కాదు పేషెంట్లకు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుందని గమనించి ఈ జీవో 115 రద్దు చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే గత 12 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు అందరినీ ఈ ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, మేము మిక్కిలి వినయపూర్వకంగా మీకు విన్నవించుకునే విషయం ఏంటంటే, ఇప్పుడు మేమందరం కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్గా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ భారతపురంలో పనిచేస్తున్నాము. మామూలుగా ఒక రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్లో ఒక మనిషిని రిక్రూట్ చేసుకోవాలంటే దానికి మినిమం క్వాలిఫికేషన్ ఉంటుంది. ఏ పోస్ట్కి మినిమం క్వాలిఫికేషన్ ఉంటుంది, అలాగే స్టాఫ్ నర్స్ ఉద్యోగానికి కూడా మినిమం క్వాలిఫికేషన్ ఉండేది, అది జనరల్ నర్సింగ్ ఆర్ బిఎస్సి నర్సింగ్ ఏదైనా కానీ. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా ఏఎన్ఎం చదివిన వాళ్ళని ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వాళ్ళకి ఏదో ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళని స్టాఫ్ నర్స్ పోస్ట్ లోపలికి రిక్రూట్ చేసుకోవడం, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ లోకి రిక్రూట్ చేసుకోవడం అనేది చాలా అన్యాయం, బాధాకరం అని మేమందరం బాధపడుతున్నాం. ఎందుకంటే మేము జాయిన్ అయినప్పటి నుంచి మాకు ఎప్పటికైనా రెగ్యులర్ అవుతుందన్న నమ్మకంతోనే ఇన్ని సంవత్సరాలుగా ఏ పోస్ట్ లోపలికి మారకుండా ఎలాంటి చేంజ్ లేకుండా కంటిన్యూస్గా పనిచేస్తున్నాము. ఏ ఎలవెన్సెస్ లేకపోయినప్పటికీ నైట్ ఎలవెన్స్ కానీ ఒక ఏ కన్సల్టేటెడ్ పేలోనే పనిచేస్తున్నాము. ఎలాంటి మెడికల్ లీవ్స్ ఏమీ ఉండవు. మాకు ఇచ్చిన ఆ సౌకర్యాలను ఉపయోగించుకొని ఎంత కష్టమైనా కానీ అలాగే పనిచేసుకుంటూ పోతున్నాము సార్. 2011 నుంచి ఎలాంటి రెగ్యులర్ నోటిఫికేషన్ లేకపోయినా కానీ ఏదో ఒక టైంలో మాకు వచ్చిన ప్రభుత్వాలు మాకు న్యాయం చేస్తాయనే ఉద్దేశంతోనే ఇలా కంటిన్యూ అవుతున్నాం. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా ఈ జీవో నెంబర్ 115 తీసుకొచ్చి మా ఉద్యోగాలకి మా జీవితాలకు అన్యాయం చేస్తారన్న విషయం మాకు నిజంగా చాలా బాధాకరంగా ఉంది. దయచేసి మా బాధను అర్థం చేసుకొని మాకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని ఆపండి.
మా స్టాఫ్ నర్సుల్ని, కాంట్రాక్ట్ బేసిక్ మీద పనిచేస్తున్న స్టాఫ్ నర్సుల్ని అందరినీ దయచేసి రెగ్యులర్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ జీవో నెంబర్ 115 రద్దు చేయండి. స్టాఫ్ నర్స్ అందరినీ రెగ్యులర్ చేయవలసిందిగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, హెల్త్ మినిస్టర్ గారిని వినయపూర్వకంగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది సార్.